ఒక 6 ఏళ్ల పాప ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇలా అడిగింది, అమ్మా నేనెలా పుట్టాను? వాళ్ళమ్మ కాస్త ఇబ్బంది పడింది. ఒక కొంగ నిన్నిక్కడ పడేసి వెళ్ళింది అంది. పాప సరే అని పుస్తకంలో రాసుకుంది, అమ్మా నువ్వెలా పుట్టావు? నన్ను కూడా ఓ కొంగ పడేసి వెళ్ళింది. అమ్మా అమ్మమ్మ ఎలా పుట్టింది? ఆవిణ్ణి కూడా ఓ కొంగ పడేసి వెళ్ళింది. ఆ పాప సీరియస్గా వెళ్ళి కూర్చుని తన హోంవర్క్లో ఏదో రాయడం మొదలుపెట్టింది. తల్లికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. వంట పని ముగించుకుంది. ఆ పాప హోంవర్క్ పూర్తి చేసి ఆ పుస్తకం అక్కడే వదిలేసి వెళ్ళింది. ఆవిడ వెళ్ళి అది చదివింది. అది వంశవృక్షం గురించి వ్యాసం. ఆ పాప, మా కుటుంబంలో 3 తరాలుగా ఎవరిది సహజ పుట్టు కాదు అని రాసింది. కాబట్టి పైచెప్పు ఆలోచనల వల్ల మనం విషయాలను అతిగా హెచ్చిస్తాం లేదా అనవసరంగా తక్కువ చేస్తాం. దానికి మీ జీవితంలో కొంత పాత్ర ఉంది. దాన్ని మరీ పెద్దది చేస్తే మీ బుర్రలో వక్రంగా అవుతారు. దాన్ని తీసేయాలని చూస్తే మీ బుర్రలో అంతకంటే వక్రంగా అవుతారు. శృంగారంలో పాల్గొనడానికి ఎన్నో కారణాలున్నాయి. కొందరికి అది కేవలం సుఖం కోసం, మరికొందరికి అది బంధాలను తోడును ఏర్పరచుకునే మార్గం, లేదంటే వారికి ఒకరి నుండి ఒకరు దూరమైపోతున్నామనే భావన. అంతా బాగానే ఉండొచ్చు, కానీ చాలామందికి బుర్రలో ఇది నాటుకుపోయింది. తమ మధ్య శృంగారం లేకపోతే నిజానికి దూరమైపోతున్నారనుకుంటారు. అది నిజం కాదు. ఒకరితో ఎటువంటి శారీరక సంబంధం లేకుండానే వారితో ఎంతో సన్నిహితంగా ఉండొచ్చు, అవునా? కానీ సమాజాలు ఇలా నూరిపోస్తున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య ప్రాంతంలో ఇది బాగా నాటుకుపోయింది. శృంగారం లేకపోతే మీ మధ్యన నిజంగా సంబంధం లేనట్టే అని. వాస్తవానికి రిలేషన్షిప్ అనే పదం కేవలం. ఇది అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. పాశ్చాత్య ప్రాంతంలో రిలేషన్షిప్ అంటే అది శారీరక సంబంధం అని అర్థం చేసుకోవాలి. మిగతావేవి రిలేషన్షిప్స్ కాదు. ఒకవేళ మీ శరీరంతో నిమిత్తం లేకుండానే నాకు మీతో చాలా బలమైన సంబంధం ఉండొచ్చు కదా, అవునా? మీ శరీరం గురించి నాకు ఏ ఆసక్తి ఉండకపోవచ్చు, అయినా మీతో చాలా బలమైన సంబంధం కలిగి ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ పూర్తిగా విస్మరించారు. రిలేషన్షిప్ అంటే ఏదో ఒక విధంగా శారీరక సాన్నిహిత్యమే. మగ ఆడ మధ్యన కావచ్చు, మగ మగ, స్త్రీ స్త్రీ, ఇలా మొత్తానికది శారీరక సంబంధమై ఉండాలి. ఏ శరీరం అనేది వారి వ్యక్తిగత ఎంపిక, కానీ మొత్తానికది శారీరక సంబంధమై ఉండాలి. ఇలా ఎందుకు జరిగిందంటే ఎక్కడో మన శరీరంతో మనకున్న గుర్తింపు సాధారణ స్థాయిలను మించిపోయింది. శరీరంతో మితిమీరిన గుర్తింపు. అందువల్లే శారీరక సంబంధాలు సమాజం యొక్క కీలక అంశాలైపోయాయి. ప్రాథమికంగా శృంగారం విషయంలో చాలా వరకు ఒక విధమైన నిర్బంధ స్థితి వల్లనే జరుగుతుంది, అవునా? ఇదొక నిర్బంధ వాంఛ. సరే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ఒక విధమైన శక్తి. మీరు నన్ను చూస్తున్నారు, ఇది ఒక విధమైన శక్తి. నేను పలికేది వింటున్నారు, ఇది ఒక విధమైన శక్తి. ఇవన్నీ అదే జీవశక్తి యొక్క విభిన్న వ్యక్తీకరణలు, అవునా? శృంగారం అనేది కూడా అదే శక్తి యొక్క మరొక వ్యక్తీకరణ. అయితే ఇది నిర్ణయించుకోవాలి, మీ శక్తిలో దేనికోసం ఎంత కేటాయిస్తారు అనేది. ఎందుకంటే మీకున్నది ఒక పరిమితమైన శక్తి, అవునా? ఇదెలా అంటే మీకు కొంత ఆదాయం ఉంది. ఉదాహరణకు నెలకు $5,000 అనుకుందాం. ఇంటి అద్దెకెంత, తినడానికెంత, స్కూలు ఖర్చులకెంత, సరదాలకెంత, వెకేషన్కెంత అని కేటాయిస్తారు, అవునా? రేపు పొద్దున్న మీకు జీతం వచ్చింది, సాయంత్రం బయటకు వెళ్ళి ఖర్చు పెట్టేశారనుకోండి, ఇక నెలంతా ఇబ్బందులే, అవునా? క్రెడిట్ కార్డు ఉందనుకోండి, కానీ జీవితంలో ప్రతిదానికి మీరు విజ్ఞతతో నిర్వహించుకుంటే జీవితంలో ప్రతిదానికి తగినంత కేటాయిస్తారు. మీ అవగాహన, మీ అవసరం, ఇంకా మీ స్థోమతను బట్టి, అవునా? అంతేనా?
మీ డబ్బు, సమయం, శక్తి అన్నీ మీరనుకున్నట్టు కేటాయిస్తారా లేదా? ఇది కూడా అంతే. దీని విషయంలో ఎంత ముందసలు మీకు అవసరం ఉందా, లేదా సామాజికంగా నూరిపోశారు కాబట్టి అలా చేస్తున్నారా? ఒకవేళ మీకది అవసరమైతే నేను మిమ్మల్ని ఆపమంటే మీ బుర్రలో వక్రంగా అవుతారు, ఎందుకంటే అదంతా మీ బుర్రలో జరుగుతుంది. ఎవరైనా మీరు ఇది చెయ్యాలి, చెయ్యకపోతే మీరు నార్మల్ కాదు అంటే మరో విధమైన మనోవికారం కలుగుతుంది. రెండూ అవసరం లేదు. అలాంటి వాంఛ కనుక ఉంటే ఉండనివ్వండి, కానీ దాని పరిమిత స్వభావాన్ని తెలుసుకోండి. నిజానికి ఇక్కడ మీ కోరిక ఒక పురుషుడో లేదా ఓ స్త్రీనో కాదు. ఇది ఇప్పటికే చూశాం. మీరు కోరుకుంటున్నది ఒక స్థాయి ఆహ్లాదాన్ని. అయితే ఒక స్థాయి ఆహ్లాదత అనుభూతి కలిగినప్పుడు దాని మూలాల్లోకి వెళ్లాలనుకోరా? ఎందుకంటే ఈ ఆహ్లాదత ఏదైతే పొందారో దాన్ని బహుశా అవతల వ్యక్తి సాయంతో పొంది ఉండొచ్చు, కానీ ఆ ఆహ్లాదత కలిగింది మాత్రం మీ లోపల. అవునా? ఎలాగూ ఈ ఆహ్లాదత కలుగుతున్నది మీ లోపలే. అవతలి వ్యక్తి ఆహ్లాదతకు తాళం చెవిగా ఉన్నారంతే. మీ ఆహ్లాదతకు తాళం చెవి మీ చేతుల్లోనే ఉంటే మీకది ఇష్టమే కదా. అవునా? అంటే ఊరికే ఇక్కడిలా కూర్చుని పూర్తి ఉల్లాసంతో పూర్తి స్థాయిలో ఉండడం, ఎవరి అవసరం లేకుండానే. ఎందుకంటే అవతలి వారి నుంచి సంతోషాన్ని రాబట్టాలంటే అందుకు ఎన్నో వేషాలు వేయాల్సి ఉంటుంది. అది ఊరికే సులువుగా సాధ్యపడదు. దీన్నే కోర్టింగ్ అంటాం. వన్స్ యు గో టు ద కోర్ట్ ద జడ్జ్మెంట్ డే విల్ కమ్. దానికి అపారమైన సమయం, శ్రమ, శక్తి అవసరం. అలానే చికాకులు, ఈర్ష్యలు, సమస్యలనే తోకలు ఉండనే ఉంటాయి. ఇలా చేయటంలో మీరు నిరంతరం ఈ వ్యక్తి నుంచి నేనేం పొందగలను, ఆ వ్యక్తి నుంచి నేనేం పొందగలను అని చూస్తుంటే ఇదొక కుట్ర. దీన్నే ప్రేమ వ్యవహారం అంటున్నాం, కానీ ఇదొక కుట్ర. అలా కాక మీరు స్వతహాగానే గొప్ప పారవస్య స్థితిలో ఉంటే, ప్రజలతో ఉన్నప్పుడు అది మీ పారవస్యాన్ని పంచుకోవడం గురించే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దానిచే స్పృశించబడకపోతే అలా జరిగేలా చేయడం గురించే ఉంటుంది. అంతేగాని వాళ్ల నుంచి ఏం పిండుకుందామా అని చూడరు. అప్పుడు మీ జీవిత ప్రాథమికాలే వేరుగా ఉంటాయి.